ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ టు దాట్. నేను ఇంకా సాంగ్ మొత్తం విన్నది మాకు వచ్చేసింది సాంగ్ మీతో పాటే కలిసిందామని ఆగాను, బట్ ద ప్రోమో ఇస్ అమేజింగ్. ఐ మీన్ అఫ్ కోర్స్ భీమ్స్ గారు ఇక్కడ ఉంటే నేను మరీ మరీ చెప్దాం అనుకున్నాను, మా మాటగా మీరు ఆయన చెప్పాలి దట్ హీస్ ద ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్ అని. ఈ రోజు మా స్టూడియోలో ఐ ఆమ్ నాట్ అలోన్, నాతో పాటు దేవకి నందన వాసుదేవ టీమ్ మొత్తం ఉన్నారు. డైరెక్టర్ గారు మానస ద హీరో హీరోయిన్ అండ్ ఆల్సో ప్రొడ్యూసర్ గారు, వెల్కమ్ వెల్కమ్ టు ద స్టూడియో అందరికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మిర్చి ఇంత అమేజింగ్ సాంగ్ ని లాంచ్ చేయడానికి. థ్యాంక్ యూ ఫర్ హావింగ్ us. ఏం సార్ మరి సో మచ్ ఐగెస్ 2 ఇయర్స్ బ్యాక్ ఒకసారి వచ్చారు, ఐ రిమెంబర్ యూ మాన్స. దిస్ ఇస్ మిర్చి కూడా రావడం ఇదే మీరు ఫస్ట్ టైం, థ్యాంక్ యూ. మీ ఇద్దరికి నేను చెప్పాలి, మాన్స మా అక్క సేమ్ కాలేజ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మానస అసలు సిసలైన తెలుగు అమ్మాయి. ఈ మధ్యన ఏమో నాకు కూడా అనిపిస్తుంది తెలుగు అమ్మాయిలు ఎవరన్నా వచ్చి యూనో రూల్ చేసేస్తే బాగుండు, యూల్ డిజర్వ్ ఇట్, తెలుగు అమ్మాయి డిజర్వ్ ఇట్ అని. థ్యాంక్ యూ సో మచ్ మాన్స యూనో ఫర్ గివింగ్ అస్ అగైన్ దట్ స్టెంట్ అండ్ నీకెంత థ్యాంక్స్ చెప్తామో మా డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి కూడా అంతే థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మంచి తెలుగు అమ్మాయిలు ఫర్ దేవకి నందన వాసుదేవ అనే సినిమాకి. అయితే అందరు ఖచ్చితంగా చూడాలి, ఎంకరేజ్ చేయాలి కదా అమ్మాయిని. ఖచ్చితంగా చూస్తారు, డెఫినెట్లీ ఇట్ గోస్ వితౌట్ సేయింగ్. అండ్ సార్ ట్రైలర్ చింపేశారు, ఓ సారీ టీజర్ ఇస్ మైండ్ బ్లోయింగ్ అండ్ ప్రశాంత్ వర్మ గారు స్టోరీ రాశారు, చాలా మంది యూనో ఇట్స్ అ వెరీ బిగ్ క్రియేటివ్ టీమ్ దట్ హాస్ కమ్ టుగెదర్ ఈ సినిమా కోసం. అండ్ మాకు టీజర్ చూసేంతసేపు అఫ్ కోర్స్ యూనో ఇంక్రెడిబుల్ బీజిఎం కానీ ఎవ్రీథింగ్ వాజ్ ఆల్ గుడ్, కానీ అంతకు మించి నాకు ఏమనిపించింది అంటే చాలా గ్రాండ్ గా ఉంది సార్ చూడడానికి, ఎంత రిచ్ గా ఉంది ఏంటి అని అనిపించింది మాకైతే. సో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా హైగా ఉన్నాయి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ బాలా గారు. ఆయన అంతేనా మాక్సిమం ఎక్స్ప్రెషన్ మాక్సిమం మాట్లాడేది? లేదు మాట్లాడడం స్టార్ట్ చేస్తే మీరు ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నారు ఫేస్ లో, అయితే వాయిస్ లో అనిపిస్తుంది కదా, అదే ఆనందం అందరి దగ్గర నుంచి వస్తుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. తర్వాత వచ్చి ఈ సాంగ్ మీద నాకు ఎస్పెషల్గా చాలా హోప్ ఉంది, ఎందుకంటే డెఫినెట్గా ఇది యూత్ఫుల్ అండ్ చాలా బాగా వెళ్తుంది యూత్లోకి ఫ్యామిలీస్కి అంతా, ఒకటే చిన్న ఒక కూల్ ఒక బ్రీజినెస్ వచ్చే సాంగ్ ఇది. సో సమ్మర్లో బెస్ట్ సాంగ్ అనమాట, అందరు వింటూ ఉండడానికి. సో ఇక్కడికి రావటం మేము కూడా చాలా హ్యాపీ మిర్చిలో లాంచ్ చేయటం. సేమ్ సార్ లైక్ వైజ్ అశోక్ మీరు చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది టీజర్ లాంచ్ అయింది, మహేష్ బాబు కూడా చూసారా? అంటే ఒకేసారి సినిమా మొత్తం చూపించేస్తాం, అఫ్ కోర్స్ ఇప్పుడు ఈ సాంగ్ రిలీజ్ చేశాక ఆయన పంపిస్తాం ఫుల్ వీడియో లాగా, బట్ సో ఫార్ ఐఎమ్ హ్యాపీ ఎందుకంటే ఇప్పుడు దాకా మాస్ యాక్షన్ అండ్ రిలీజ్ చేస్తాం కానీ ఫైనల్ గా కొంచెం రొమాన్స్ మెలడీ ఉంది, మెలడీ కూడా చూపిస్తున్నాం. సో ఐ ఫీల్ గుడ్, హోప్ఫుల్లీ యూ గైస్ లైక్ ఇట్ అండ్ యూ గైస్ ఆల్సో ఫాల్ ఇన్ లవ్ విత్ ఇట్. Yes, we are ready to fall in love with it. We are waiting for it. Mansa, how excited are you? Super, super excited. This is my very first time. This is a debut for me and to be working with such a talented team is an honor. చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. ఇన్ఫ్యాక్ట్ ఈ పర్టిక్యులర్ పాట ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ టు డిస్క్రైబ్ ఇట్, ఇట్స్ సింప్లీ బ్యూటిఫుల్. ఇన్ఫ్యాక్ట్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరు కూడా ఫస్ట్ టైం వినప్పుడు ఫిదా అయిపోయారు అండ్ ఐఎమ్ రియలీ హోపింగ్ దట్ మీ అందరూ కూడా వెన్ యూ లిసన్ టు ఇట్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మీకు అంత బ్యూటిఫుల్గా కనెక్ట్ అవుతుందని. అండ్ యా బిగ్ షౌట్ అవుట్ టు భీమ్స్ గారు ఫర్ బ్యూటిఫుల్లీ కంపోజింగ్ ఇట్ అండ్ ఆల్సో దత్తు గారు అండ్ సురేష్ గంగుల గారు ఫర్ adding so much magic to the song. And sir Chappinattu, it's a beautiful melody romance song and the season ki perfect ga match avthundi suit avthundani meerandaru viral cheseyalante ledu beams lo team mottam din med unnaru beams garu em antunnaru ante ఈ ముందరొచ్చే సాంగ్స్ అన్నింటిలో కూడా ది బెస్ట్ ఉంటుంది సార్ నా ఆల్బమ్ లో, ఇది షోర్ షాట్ చెప్తున్నానని అంత కాన్ఫిడెంట్ గా చెప్తా ఉన్నారు. కొన్ని మంచి మాస్ సాంగ్స్ కంపోజ్ చేయడంలో ఆయన పెద్ద స్టాండర్డ్ సెట్ చేసేసారు, మన మ్యాడ్ లో ఉన్న సాంగ్స్ గానీ అలాంటి చాలా పాటలు మనకి అది కూడా యాడ్ చేశారు. అలాంటి సాంగ్ కూడా మేము ఎక్స్పెక్ట్ చేసాం, అంటే ఫుల్ మాస్ బీట్ పిచ్చి పిచ్చిగా డాన్స్ చేసేసి అలా ఒక సాంగ్ ఉందంటారు. ఎక్సైటెడ్ ఫర్ దాట్ యాస్ వెల్. సో సాంగ్ లాంచ్ చేద్దామా సార్? Yes. Yes.
దేవకి నందన వాసుదేవ సినిమా నుండి ప్రొడ్యూసర్ గారు బాలకృష్ణ గారు, డైరెక్షన్ అర్జున్ జంధ్యాల గారు, హీరో అండ్ హీరోయిన్ అశోక్ గల్లా అండ్ మానస వారణాసి. ఈ సాంగ్ లిరిక్స్ రాసింది సురేష్ గంగుల గారు, పాడింది ఈశ్వర్ దత్ గారు, అండ్ ద సాంగ్ నేమ్ ఈస్ మీ మాటల్లో. ఏమైంది సాంగ్ లాంచ్ ఫ్రమ్ ద మూవీ దేవకి నందన వాసుదేవ ఇన్ 3, 2, 1. బ్యూటిఫుల్ అండ్ హ్యూజ్ షౌట్ అవుట్ టు సురేష్ గారు, ఏం రాశారు సార్ లిరిక్స్, బ్యూటిఫుల్ లిరిక్స్. అండ్ ఇంకొక రెండు సార్లు అంటే పాట వైహార్ట్ వచ్చేస్తుంది మాట. అండ్ సాంగ్ డ్యూరేషన్ కూడా 4 minutes 34 seconds, ఇట్స్ అ వెరీ లాంగ్ సాంగ్. అంటే ఈ మధ్య కాలంలో 4.5 minutes 5 minutes సాంగ్స్ రావడం చాలా రేర్ అయిపోయింది. బట్ యా, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సాంగ్ సార్, కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. అంటే సాంగ్ ఎలా అనిపించింది అని అడగడం కొద్ది వెరీ రొటీన్ ఐ గెస్, బికాస్ ఎలాగో చాలా బాగుంది. సో అందుకనే సాంగ్ మొత్తంలో మీ ఫేవరెట్ లిరిక్ ఏంటి, వాట్ డిడ్ యూ ఎంజాయ్ ద మోస్ట్ పర్ఫార్మింగ్ టు, కానీ ఎంత ఇసులు ఎలా రాసరినా అని అనిపించిన ఒక లైన్? చాలా ఉన్నాయి కదా, నాకు 2 minutes పట్టుద్ది. చెప్పండి సార్. హీరో గారికి నా తెలిసి అదృష్ట జాతకంలో పట్టేది బాగా. నాకు బిగినింగ్ ఇష్టం, తర్వాత హుక్ లైన్ ఏదైతే ఉందో ఎలే బంగారు పిల్ల, నాకు బుజ్జి పిల్ల ఇష్టం, బంగారు పిల్ల బుజ్జి పిల్ల. హుక్ కూడా చాలా క్యాచీగా ఉంది, చాలా క్యాచీగా ఉంది. మాన్స అయితే ఫస్ట్ సాంగ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం పాడుతూనే ఉంది. మాన్స, దిస్ వాస్ ప్రాబబ్లీ మై మిలియన్త్ టైమ్ లిస్నింగ్ టు దిస్ సాంగ్. వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ లైన్? హాస్ టు బి ద హుక్ లైన్, సేమ్ ఫర్ మీ. సిన్స్ వి స్పెండ్ సో మచ్ టైమ్ డాన్సింగ్ టు ఇట్ యాజ్ వెల్, ఐ థింక్ ఇట్ హోల్డ్స్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్సైడ్ ఆఫ్ అస్. బట్ అవి కాకుండా వాట్ ఐ లవ్ అబౌట్ ద సాంగ్ ఇస్ దట్ ఇట్స్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ ద లిరిక్స్. తెలుగులో రాసిన ఒకసారి
అశ్విని ఈ రూమ్ లో ఉన్న మగవాళ్ళు పాడాలి, ఐ సింగ్ ఇట్ విత్ ఐ షుడ్ బి సింగ్ బంగారు బాబు. ఇట్స్ ఓకే, వన్ లైన్, బికాజ్ యు సింగ్ సో బ్యూటిఫుల్లీ. అంటే నేను దాన్ని వినేసాను ఆల్రెడీ ఈ గ్యాప్ లో. సింగర్ ఏం పాడితే అంత బాగుంది. చలో 3, 2, 1. You have to join. We'll all join. Yeah, sure. Yes. Okay. And A-Lele song. A-Lele. Ah, right. 3, 2, 1, go. A-Lele, 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 Bangari Pilla. A-Lele, 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 Nabuji Pilla. అందులో నాకు ఎండ్ బాగా నచ్చింది. అంటే మీనింగ్ పరంగా కూడా లైక్ ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్ ఇన్ ద సాంగ్, అండ్ 2-3 సార్లు వస్తుంది, అండ్ సినిమా చూస్తే కరెక్ట్ మూడ్ కూడా అదే. సో దట్స్ వై ఐ లైక్ దట్ పార్ట్ ది బెస్ట్. అంటే ఎస్పెషల్లీ స్టోరీలో ఉంటుంది లిరిక్స్ అంతా కూడా. రైట్ సార్, ఈ సినిమాలో స్టార్టింగ్ టీజర్ లోనే ఒక డైలాగ్ ఉంటుంది, భూమి మీద దేవుడు కంటే రాక్షసుడే ముందు పుడతారు. అది ఐ కెన్ ఆల్రెడీ ఇమాజిన్ సార్ థియేటర్ లో ఏ లెవెల్లో రచ్చ జరగబోతుందో అని. బట్ నేను అంటే మన భీమ్స్ గారు వస్తే అడుగుదాం అనుకున్నా, బట్ మీరు ఎనీవే ఉన్నారు కాబట్టి ఈ సాంగ్ ఫస్ట్ ఏది పుట్టింది సార్? ఫస్ట్ సాంగ్ కి లిరిక్స్ రాసారా, లేకపోతే లిరిక్స్ కి కంపోజ్ చేశారు? భీమ్స్ గారు నాకు ఒక ట్యూన్ ఇచ్చారు అనుకున్న దాంట్లో ఇది బాగా అందరం ఆయన కూడా ఇదే బాగుంటుంది అనుకున్న తర్వాత నాకు కూడా బాగా నచ్చింది. తర్వాత అంత హీరో అందరికీ నచ్చిన తర్వాత సురేష్ గంగులు గారు వచ్చారు. అసలు ఏమని బ్రీఫ్ చేశారు సార్ ఇలాంటి బ్యూటిఫుల్ సాంగ్ రావడానికి? ప్రతి గంట గంటకి ప్లే చేసి ఈ సాంగ్ ని జనాలకు మేము ఎక్కిచ్చేస్తాము. అది ఇంకా మా రెస్పాన్సిబిలిటీ సార్, మీరు మాకు వదిలేసేయండి, మేము జనాల వరకు చేరుస్తాము. బట్ మాన్ సార్, దిస్ ఇస్ యువర్ డెబ్యూ తెలుగు తెలుగు సినిమాల్లో, దిస్ ఇస్ యువర్ ఫస్ట్ సినిమా, అండ్ తెలుగు అమ్మాయి యూనో ఇంత మంచి గ్రాండ్ లాంచ్ జరుగుతుంది మీకు. Such an incredible project also. దేవకినందన వాస్తవ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేర్లో ఎంత డెప్త్ ఉంది సార్, ఎంత చాలా భారీగా అనిపిస్తుంది. ఎవరు పెట్టారు టైటిల్? నేను అనుకున్న తర్వాత అందరికి నచ్చింది. సో హౌ ఆర్ యు ఫీలింగ్? ఇట్స్ క్రేజీ, లైక్ యూ సెడ్, రకరకాల ఎమోషన్స్ తిరుగుతున్నాయి లోపల. అండ్ ఐ థింక్ it's of course it's extremely honoring for me to be working with such a beautiful team. Okay, debut ga I feel I've had so much to learn, so much positive energy and stories and memories and lessons from, you know, shooting. Also the best part of course has to be the story, that is the heart of the whole project. It's a very unique story, and it has the complete mix of action, drama, comedy, and I feel like oka actor oka performer ga kuda there's so many different emotions that I've had the chance to explore. Big thanks to Bala garu, Arjun garu, Ashok garu for just being so supportive, so loving, and for just helping me bring out the best in myself. Thank you. So wonderful you said. అశోక్ గారు, మీకు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు, ఐ మీన్ అఫ్కోర్స్ ఫస్ట్ సినిమా తర్వాతే మాకు అనిపించింది దట్ మీరు కొంచెం యూనో కొంచెం హట్కే సినిమాలు తీస్తారు, అంటే అంత అంత రొటీన్ ట్రాక్ లోకి వెళ్ళిపోరు, ఆ సేఫ్ గేమ్ ప్లే చేయరు అని మాకు అనిపించింది. అండ్ సో నాచురలీ మీరు ఈ టీజర్ రిలీజ్ అయిన తర్వాత వి వర్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్, హా వి నో యూనో హి విల్ టేక్ దట్ ఛాన్స్, పర్లేదు రిస్క్ తీసుకుని ఉంటాం, డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్న ట్రై చేద్దాం అనుకున్నట్టు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యు సేయింగ్ దట్ నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే లైక్ ఐ యామ్ గ్లాడ్ దట్ ఇఫ్ రెప్యుటేషన్ లైక్ దట్ ఇస్ బిల్ట్ దేర్ ఇస్ నో వన్ హ్యాపీ దెన్ మీ. యా, అదైతే మాకు డెఫినెట్ గా అనిపించింది. అండ్ ఈ టీజర్ చూసిన తర్వాత అయితే మేము చాలా షూర్ అయిపోయాము దట్ యునో ఏదన్నా కానీ రిజల్ట్ చూడడానికి అయితే చాలా బాగుంది, అండ్ ఒక మంచి డిఫరెంట్ స్టోరీ తెలుగు వాళ్ళకి వీళ్ళు అందిస్తున్నారు అన్న ఇదైతే మాకు అనిపించింది. బట్ వాట్ మేడ్ యూ సే యెస్ టు ది స్క్రిప్ట్? సో స్టోరీ ఫైనల్ గా స్టోరీ అండ్ క్యారెక్టర్, అండ్ లాస్ట్ టైం ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ చేసాం కదా, సో ఇది పిచ్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ ఓ ఇట్స్ క్వైట్ నైస్, ఇట్స్ గాట్ లాట్ మోర్ డెప్త్ ఇన్ ఇట్, కొంచెం ఎమోషనల్గా కూడా ఉంటుంది స్టోరీ.
అండ్ నాకు కూడా ఒక మాస్ క్యారెక్టర్ ఎంత తొందరగా వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ సో లైక్ ఐ జస్ట్ టుక్ ద ఆపర్చునిటీ విత్ బోత్ హ్యాండ్స్ అండ్ ఐ డోంట్ నో ఐ హోప్ యు గైస్ లైక్ ఇట్ టుమారో. వి విల్ లవ్ ఇట్ సర్. రిలీజ్ డేట్ అయితే ఇంకా గుట్టుగా ఉంచారు మీరు మాకు, బట్ సినిమాలో అదర్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే ప్రశాంత్ వర్మ గారు యూనో స్టోరీ ఇచ్చారు సినిమాకి. అసలు హనుమాన్ రిలీజ్ అయిన తర్వాత మనం చెప్పక్కర్లేదు ఎలాంటి, ఇట్ వాస్ అ క్రేజీ వేవ్ ఆఫ్ హనుమాన్ ప్రతి చోట. కానీ ప్రశాంత్ వర్మ గారికి ఒక ఒక యూనిక్నెస్ ఉంటుంది ఆయన మిగతా సినిమాలు కూడా, ఏదో ఒక దేవుడు టచ్ ఉంటుంది, ఏదో ఒక రకంగా ఒక దేవుడు టచ్ ఉంటుంది. మొన్న హనుమాన్ ఎలాగో సూపర్ హీరో సినిమా, బట్ అది కాకుండా కూడా అండ్ ఈ సినిమా టీజర్ చూస్తే కూడా మాకు అదే అనిపించింది, ఏదో ఒక బలమైన దేవుడి టచ్ ఉంది సినిమాలో అని. అది కొంచెం మా ఆడియన్స్ కి చెప్పగలరు. యాక్చువల్లీ నాకు ప్రశాంత్ గారి స్టోరీని హ్యాండిల్ చేయడానికి ఇవ్వటమే నాకు ఛాలెంజ్ యాక్చువల్గా, ఎందుకంటే ఆయన ఆల్రెడీ కొంచెం ప్రూవ్ డైరెక్టర్, తర్వాత ఇదిన్న వ్యక్తి ఆయన ఆయన స్టోరీ నాకు ఇచ్చి నేను డైరెక్ట్ చేయడం అనేది నాకు యాక్చువల్లీ ఛాలెంజ్. బట్ దేవుడి దయవల్ల, అదే వాసుదేవుడి దయవల్ల చాలా బాగా వచ్చింది. సో బాగుంటుంది. సో అంటే టైటిల్ ఎందుకు అన్నానంటే ఆ టైటిల్ కథకి పర్ఫెక్ట్ టైటిల్ అన్నమాట, బయటకు వెళ్ళి పెట్టింది కాదు. దేవకీ నందన వాసుదేవ ఏదైతే టైటిల్ పెట్టామో అదే కథను ఎందుకన్నానంటే సో అది చాలా యాప్టబుల్ గా ఉంది కథలో ఉంది అందుకోసం. సో దేవుడు టచ్ కూడా ఉంది అందులో అదైతే మాకు చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఆర్ కాస్ట్ కానీ ఎంటైర్ టీమ్ మన మొదలు పెట్టుకుని ప్రశాంత్ వర్మ గారు అన్న, సాయమా దబ్బుర్రా గారు, మాన్సా, ఇంతమంది ఎవరన్నా ఎప్పుడన్నా బై ఇబ్బంది పెట్టిన సందర్భం ఉందా? మీరు అంత డిప్లొమాటిక్ గా ఉండక్కర్లేదండి, చెప్పండి పర్లేదు. నేను ఇబ్బంది పెట్టాను కానీ ప్రశాంత్, యాక్చువల్లీ ప్రశాంత్ నేను 3 ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తాము. సో ఆఫ్టర్ హనుమాన్ ఐ షుడ్ బి ఎ మూవీ విత్ హిమ్ అన్నమాట. సో ఇప్పుడు ఆయన రేంజ్ వేరే లెవెల్ ఉంది కాబట్టి రణవీర్ సింగ్ తో వీళ్ళు తెలిపోయారు కాబట్టి సో మనం లెట్స్ చేద్దాం, మన రేంజ్లో మన దగ్గర మన సినిమా చేద్దాం అని. ఇక సో తను కథ ఇచ్చి, సో అశోక్ గారికి ఫస్ట్ మ్యారేజ్ చేసినప్పుడు అశోక్ గారికి నచ్చదేమోలే, ఆయన ఏదో థింక్ చేస్తుంటారు వచ్చారు కదా, సంథింగ్ డిఫరెంట్గా చూస్తుంటారు కదా. సో ఇది మన మాస్ మూవీ కదా అండి. మన బయటకు వచ్చిన తర్వాత ప్రశాంత్ గారు నచ్చింది అశోక్ బాగా అంటే ఓ ఓకే. సో ఇంకా అక్కడ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇంకా బుర్రా సామాద గారు కూడా నాకు బాగా అసోసియేషన్ అయ్యి ఉన్నారు లాంగ్ బ్యాక్ నుంచి. సో ఓకే నేను డైలాగ్స్ రాస్తాను, కథ బాగుంది అంటే మేము కథ కథ అన్నాము అందరూ చెప్పేది. బట్ ఈ పర్టికులర్ మూవీకి చాలా రోజుల తర్వాత మన తెలుగు ఇండస్ట్రీలో స్టోరీ బేస్డ్ మూవీ వస్తుందని నేను బాగా చెప్పగలను. అందరూ చెప్తారు మా స్టోరీ బాగుంటుంది అని, మాది మాత్రం కంపల్సరీగా సర్ప్రైజ్ అవుతారు, అసలు ఎక్స్పెక్ట్ చేయరు చూసినప్పుడు. ఆర్టిఫిషియల్ హైప్ ఎక్కించట్లేదు సినిమా చూసిన తర్వాత, రేపు చూసేటప్పుడు ఆడియన్స్ అరే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది అసలు అంటారు. అలాంటి పాయింట్ ఉంటది. నేను ఏమన్నా ఒకటి గెస్ట్ చేసా, దేవుడికి సంబంధించిన ఎలివేషన్ ఏమన్నా ఒకటి ఉంటది సినిమాలో? దేవుడు ఉంటాడు, అగోరా ఉంటాడు, ఇంకొంచెం లీక్ చేయండి సార్. ఐ యూస్ టు లైక్ ఆల్ దట్, నాకు ఆయన ఎక్స్పెరిమెంటల్ చేస్తే తెగ నచ్చేది. బట్ కానీ జనరల్ ఆడియన్స్ లైక్ యు నో దే గివ్ దేర్ వర్డిక్ట్ ఫర్ ఇట్. ఐఎమ్ గ్లాడ్ ఇప్పుడు ద ఏబీసీ సినిమా నౌ మీరు తిరిగేసి చూస్తే లైక్ హౌ ఫార్ హెడ్ హీ వాజ్ ఇన్ హిస్ ఎర్లీ కెరీర్ అనేది అందరికి అర్థమైపోతుంది ఇప్పుడు. సో ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద బెటర్ స్వీట్ అనుకోవచ్చు, అది అప్పుడు రావాల్సింది ఇప్పుడు వస్తుంది. కొన్ని కథలు హీరోలు కొన్ని మోయాల్సి వస్తుంది కథలు కూడా. ఈ ఈ సినిమాలో పర్ఫెక్ట్గా అశోక్ గారు ఎంతవరకు హ్యాండిల్ చేసుకున్నా అంటే ఆ కథని తీసుకెళ్ళాలి, మనం ఎంత చేసినా ఏం చేసినా కూడా హీరో తీసుకెళ్ళకపోతే అది ముందుకెళ్ళాలి. సో 100 కాదు 1000% న్యాయం చేశారు ఈ కథ. సో దాని అవుట్పుట్ రేపు చూస్తారు హీరో ఏం చేశారు ఏంటనేది. టెన్ డేస్లో మాకు పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోద్దండి, వీఆర్ రెడీ విత్ ఫస్ట్ కాపీ. సో మంచి డేట్ చూసుకొని వెళ్దామని ఉన్నాం. అండ్ మాన్సా, నీకు ద ఎంటైర్ టీమ్ వర్కింగ్ విత్ దెమ్ ఎలా అనిపించింది అంటే ఆబ్వియస్లీ యూ వుడ్ సే చాలా బాగా అనిపించింది దిస్ అండ్ దట్, బట్ వాస్ దేర్ ఎనీ మూమెంట్ ఆన్ ద సెట్ కానీ యూనో ఈ ప్రీ ప్రొడక్షన్ షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్
తొందరగా రిలీజ్ అయితే బాగుండదు, లేకపోతే వీళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఇట్స్ ఓకే, యూ డోంట్ హ్యావ్ టు బి డిప్లొమాటిక్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అశోక్ ఆర్ అర్జున్ గారు, ఎవరో ఒకళ్ళు, వాట్ ఇస్ దట్ వన్ మూమెంట్ సిచ్యువేషన్ ఫర్ యూ? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. పక్కనే ఉన్నా చెప్పరు క్లైమాక్స్ ఇబ్బంది పడి ఉంటారు, నాలుగు వయసాలు పడేసారు కింద. ఇంకొంచెం చెప్పాలి, దాన్ని బట్టి కథ తెలియదు కదా కింద పడ్డారని. సో ఐ ఫీల్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లర్నింగ్స్ ఫర్ మీ ఇన్ ద వరల్డ్ ఆఫ్ సినిమా ఇస్ అన్సర్టనిటీ, అన్ప్రెడిక్టబిలిటీ. ఇప్పుడు ఏమి చెప్పలేము, వి లిటరల్లీ లివింగ్ బై ద డే, బై ద మూమెంట్. And what a misheard your answer. Ah, correct kada, all that training is coming out now. No, seriously though, I feel like since they spaced it out so much, and I think feeling anedi untundi, of course I can't wait for it to come out. But I think the peace in me overtakes the the tundra in me. So it'll come out when it has to. Correct. I mean, if maake anpistundi tundraga next song release cheyandi tundraga trail aa baitaku vastundi ani, what do you think about that? Ante manam chese tappudu manaki ee tiyalanna baadhas, we don't want to remove anything. So because we're so close to it and manam effort pettam kada, so manaku kashtanga untadi. So you need the third person. Somebody who could tell you, okay, ఇది కొంచెం లాగ్ అవుతుంది, నీకు ఎంత నచ్చినా తీసేయాలి. మీకు ఎప్పుడైనా అలాంటి ఒక సిచ్యువేషన్ ఉండేనా, ఐ గేవ్ మై బెస్ట్ ఇన్ దిస్, ఎంత క్రేజీ పర్ఫామ్ చేశాను కానీ ఈ సీన్ రాలేదు, ఐ మీన్ ఎడిటింగ్ లో పోయింది అని అనిపించింది? ఎడిటింగ్ లో అన్ని తీసేసుకుంటూ వచ్చాను. ఇందులో మనం ఏదైతే షూట్ చేసామో అంటే ట్రిమ్ చేసుకోవటాలు ఓకే, కానీ సీన్ తీసేటాలు అలాంటి ఏం జరగలేదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఫైల్ షూట్కి వెళ్తున్నామో అప్పుడే మొత్తం ఎడిట్ అయిపోయే మనం షూట్కి వెళ్తున్నాము. సో పేపర్ వర్క్లోనే ఎడిటింగ్ అయిపోయి తీసేయాల్సిందని అప్పుడే అయిపోయింది. సో అట్లా, సో దీనికి కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి ప్రశాంత్ గారికి, ఎందుకంటే తన ఫ్రీడమ్ ఇవ్వకపోతే నేను చేయలేను. స్టోరీ వైజ్ తను ఇచ్చిన తర్వాత నాకు ఆ లిబర్టీ ఇచ్చి నువ్వు చేయి బెస్ట్ నీకున్న, అంటే ఒక డైరెక్టర్ వేసిన ఒక రకంగా ఉంటుంది. సో ఆ విధంగా కూడా బెస్ట్ అవుట్పుట్ గా ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ టీజర్ మా ఆడియన్స్, మా లిజనర్స్ అందరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అండ్ ఇన్ జనరల్ మీ మన దేవకి నందన వాసుదేవ సినిమా గురించి మా లిజనర్స్ అందరికి చెప్పాలంటే ఏమని చెప్తాను? ఫస్ట్ ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్ అంటే మా సినిమాని కాదు, నేను ఎప్పుడు కూడా ప్రాక్టికల్ గానే మాట్లాడతాను. గుణ 36 నేను తీసినప్పుడు కూడా నేను ఏమి స్టేట్మెంట్ ఇచ్చానంటే, ఎవరైనా చూసి వస్తే ఎవరు బాగలేదు అని మాత్రం అనండి, బాగానే ఉంటుంది అనే చెప్పే స్టేజ్ మీద. నేను థియేటర్ విజిట్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు అదే చెప్పారు. ఫస్ట్ హాఫ్ అంటే నాకు తెలుసు, ఓకే ఫస్ట్ హాఫ్లో ఇది ఇది అని. ఈ సినిమాకి ఆ ప్రాబ్లం లేదు, సో 100% బెస్ట్తోనే వస్తున్నాను. Big thank you firstly to everybody who's been a part of this process. Okay, actor performer ga this is a very special project. I hold it very close to my heart. Firsts are always special and this is going to be that one. To the viewers and listeners, please ee paata vintu undandi. I feel like with every new listen oka kotta feeling kalugutundi. So I just hope that you love it and you spread as much warmth you can towards it. So establish cheyaledu, so hope director gar ee trailer lo koncham add cheyamani adugutunnam. సో దిగిన దగ్గరకు తీసుకురావాలి, అక్కడ ఇంకా మన చేతిలో ఉండదు. అది తీసుకొచ్చేంత వరకు ఏం చేయాలో వీళ్ళు లైక్ ద సాంగ్ సో ఫార్ అండ్ మిగతా సాంగ్స్ కూడా అంతే నచ్చుద్ది అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ సీ యు గైస్ అట్ ద థియేటర్ సూన్ అండ్ డెఫినెట్గా మీకు అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ వస్తుందని నమ్ముతున్నాను. సో ఐ హోప్ యూ ఎంజాయ్ ఆల్ ఆఫ్ అవర్ పర్ఫార్మెన్సెస్ అండ్ ద మూవీ. సీ యు సూన్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ పాట మీరు మాకు అప్పగించారు, ఇంకా మా రెస్పాన్సిబిలిటీ జనాలకి ఎక్కించేయడానికి. ఎవ్రీడే మా రేడియోలో మేము ఈ సాంగ్ని ప్లే చేస్తూనే ఉంటాము, బికాస్ ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ ఇట్ డిజర్వ్స్ ఆల్ ద అటెన్షన్. అండ్ వీఆర్ వెయిటింగ్ ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత సినిమాకి ముందు కూడా మీరు మళ్ళీ ప్రమోషన్కి మా దగ్గరికి రావాలి అని. అప్పుడు ట్రైలర్ చూస్తే మాకు చాలా విషయాలు తెలుస్తాయి కదా, అప్పుడు మేము ఎక్కువ క్వశ్చన్స్ అడగచ్చు సినిమా గురించి. సో అదే ఇబ్బంది ఎక్కువ చెప్పలేము ఇప్పుడు కూడా మీరు. You're just
జస్ట్ హోల్డింగ్ ఆన్ టు ఇట్ కాబట్టి హోప్ఫుల్లీ ట్రైలర్ లాంచ్ తర్వాత వి గెట్ టు టాక్ ఈవెన్ మోర్ అబౌట్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ హావింగ్ అస్. కొడితే ఆహా థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే నెక్స్ట్ వన్ దిస్ ఇస్ చీటింగ్ బట్ ఇట్స్ ఫైన్ సారీ. కళ్ళు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకు ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు. కళ్ళు ఉన్నోడు కళ్ళు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకు ఉన్నోడు దునియా మొత్తం. ఐ గివ్ అప్. ఇదే ఫర్ యు అన్నా. కళ్ళు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకు ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు. అదంతా చెప్పలేము. మాస్ తో పెట్టుకుంటే మడ తడిపోతుంది. మాస్ తో పెట్టుకుంటే మాస్. ఓకే నేను కొంచెం వాల్యూమ్ తగ్గిస్తా. మాస్ 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 తో మాస్ సెకండ్ వర్డ్ తో మాస్ తో పెట్టుకుంటే మాస్ తో పెట్టుకుంటే మడతడిపోతుంది. ఆ మాస్ తో పెట్టుకుంటే మస్ అయిపోతావు. కాదు మడతడిపోతుంది. అంకుల్ అంకుల్ ఏంట్రా ఏంటిరా ఏంటిరా అంకుల్ ఏంట్రా అంకుల్ అంకుల్ ఏంట్రా అంకుల్ కాల్ కాల్ మీ వెయిట్ దేర్ ఇస్ నో మ్యూజిక్ ప్లే కనెక్ట్ ఐ హియర్ సాంగ్ ఇస్ ఓవర్ ఓకే ఓకే ఇది 4 మినిట్స్ సాంగ్ ఇది ఇప్పటిపట్లో అవ్వదు సాంగ్ ప్లే అవుతుందా యా యా ప్లే సో సేమ్ వన్ నా నెక్స్ట్ వన్ నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఓకే బట్స్ lot of words six words. Six words for pani inkoka try chedam pan kanem gatta simham gaddam gaddam ai mari mari gaddam simham gaddam geesukodu something kodadu geesukodadu simham simham gaddam geesukodadu geesukodadu idi geesukodam geesukodadu geesukodadu unta yeah హాయ్ వన్, ఇది రేడియో మిర్చి, ఇది చాలా హాట్ గురు 98.3 FM. నేను మీ అశోక్ గల. ఈ మే 13th ఎన్నికలకి తప్పకుండా ఓట్ వేయండి, డోంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ మానస వారి నాసి. మీరు వింటున్నారు 98.3 FM మిర్చి, ఇది చాలా హాట్ గురు. హలో అగైన్ ఎవ్రీబడి, ఈ మే 13th మన లోక్సభ ఎలక్షన్స్ జరగబోతున్నాయి, అందరూ ఖచ్చితంగా వెళ్ళి ఓటు వేయండి.